ఆ రోజు నిన్ను కిస్సింగ్ చేద్దాం అనుకున్నప్పటి నుంచి నీ మీద కోరిక రోజు రోజుకి చేనుగు పట్టిన తెగుల్లాగా తెగ పెరిగిపోతా. నీ సుబుద్ధి పోలించుకురావు కాదు, నీళ్ళలో పడి సత్తరావు కదా అని బయటికి తెస్తే సరసాలాడతావా? నా లవ్ని అర్థం చేసుకో, అసలే గవాస్కర్ అవుట్ అయిపోయినాడు. ఒంటరిగా కనిపించింది కదా అని ఆడపిల్ల మీద అఘాయిత్యం చేస్తావా? అబ్బే నో మురారి, మీ సిస్టర్ కి గవాస్కర్ పీకింగ్ సెంచరీ గురించి చెప్పబోయాను, అపార్థం చేసుకుంది అందుకని. చూడు, గవాస్కర్ పీకింగ్ సెంచరీ కాదు, మురారి హిట్స్ సెంచరీ. అశోకుడు ప్రయాణీకులకు అలసట లేకుండుటయే కాక. వినపట్టం లేదు మాస్టరు. వేస్తావా? గట్టిగా మాట్లాడుకు, ఇంతకంటే గట్టిగా చెబితే చిన్నబాబు గారు లేస్తారు. సరిగ్గా వినకపోతే మా నాన్న కొడతాడండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆయన లేస్తే వాళ్ళ నాన్నగారు నన్ను తంతారా? కూర్చోరా బాబు. కొంచెం గట్టిగా చెప్పండి. నేనే అక్కడికి వచ్చి చెప్తాను. అశోకుడు ఆటించెను, దాని మూలముగా ప్రయాణి. ఏంటి మనమా? మా అన్నయ్య కానిచ్చి ఈ ఉత్తరం వచ్చిందండి. కొంత సభ్యులు చెప్పండి. కాస్త నిదానంగా రావచ్చుగా. నిదానం ఏంటండి? మా అన్నయ్య కాడి నుంచి ఉత్తరం వచ్చిందంటే మనసంతా పెరిగానండి. పైకి చదవరాదండి. ఏం లేదు, మీ అన్నయ్యని మా స్కూల్లోనే డ్రిల్ మాస్టర్ గా వేశారు, రేపొచ్చి జాయిన్ అవబోతున్నట్ట. అంటే ఏంటండి? అంటే మీ అన్నయ్యకి మా స్కూల్లోనే ఉద్యోగం వచ్చింది. ఓలమ్మో, ఉద్యోగమే? చల్లడి కబుర్ చెప్పు పొంతులమ్మ గారు, మా భార్యను గానీ నేను చుండుపాలు తెచ్చిస్తాలే.